శ్రీ నారాయణ ఆశ్రమ న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కృష్ణవేణి అనేటువంటి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. కృష్ణవేణి అనేటువంటి పేర్లో మనం చూసినట్లయితే 11 అక్షరాలు ఉంటాయి. అట్లాగే దీని న్యూమరికల్లో వచ్చి నెంబర్ వచ్చి కే అంటే 2, ఆర్ అంటే 2, ఐ అంటే 1, ఎస్ 3, 5, 5, 1, వి అంటే 6, ఈ అంటే 5, ఎన్ అంటే 5, 1, ఐ అంటే. సో 4, 5, 6, 7, 8, 13, 18, 19, 25, 30, 35, 36. 36 అనేటువంటి సంఖ్య ఈ కృష్ణవేణి అనేటువంటి పేరులో ఉంటుంది. 36 అనేటువంటి సంఖ్య నైసర్గికంగా మంచి సంఖ్య కాదు, అశుభ సంఖ్య. ఇది అశుభ సంఖ్య. 36 అనేటువంటిది అశుభ సంఖ్య నైసర్గికంగా. శుభ ఫలితాల కన్నా అశుభ ఫలితాలను ఎక్కువ ఇస్తుంది, మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుంది. ఈ 36 అనేటువంటి నెంబర్ కాంబినేషన్ మనం చూసినట్లయితే 3+6 అంటే 9గా వస్తుంది. 9 అంటే కుజుడు, కుజు సంఖ్య. ఇది కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే 9 అనేది మంచి నెంబరే, కానీ కాంబినేషన్ అనేటువంటిది మంచి కాంబినేషన్ కాదు. 3-6 కాంబినేషన్ అనేటువంటిదే ఇది మంచిది కాదు. ఇది 3 అంటే గురుడు, 6 అంటే శుక్రుడు, గురు శుక్రుల కాంబినేషన్. ఈ 3, 6 అనేటువంటివి చాలా శత్రు సంఖ్యలు అనమాట. ఈ కాంబినేషన్ మూలంగానే ఇది అశుభ సంఖ్యగా మారింది. ఇది ఇక్కడ 9 అనేది వీళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. 3-6 కాంబినేషన్ వల్ల చెడు ప్రభావం చూపిస్తుంది అనమాట. ఈ 3, 6 శత్రు సంఖ్యల కాంబినేషన్ వలన ఈ కాంబినేషన్లో పర్సనల్ లైఫ్లో డ్యామేజ్ ఉంటుంది. అట్లాగే ఫ్యామిలీలో సపరేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఈ 36 నెంబర్ని హెల్టర్ స్కెల్టర్ నెంబర్ అంటాం. అంటే జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది అనమాట. అలాగే వార్ నెంబర్ అంటాం, అంటే యుద్ధ సంఖ్య. వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక తగులాడుకుంటూనే ఉంటూ ఉంటారు. పోట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ ఏదో ఒక సమస్యలతో నిత్యం అలాగా కొట్లాడుకుంటూనే నడుస్తూ ఉంటుంది. యుద్ధ వాతావరణమే ఇంట్లో. అలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి 36 నెంబర్లు. ఎందుకంటే 3-6 శత్రు సంఖ్యల మూలనే ఎప్పుడు కూడా ఒకరికి ఒకరికి పడవు. వాళ్ళ మాట వీళ్ళకి, వీళ్ళ మాట వాళ్ళకి నప్పదు. అట్లాగే వాళ్ళ చేతలు వీళ్ళకైనా నచ్చవు, వీళ్ళ చేష్టలు వాళ్ళకి నచ్చవు. ఇట్లా కొట్లాడుకుంటూ పొట్లాడుకుంటూ ఉంటూ ఉంటారు 36 నెంబరు ఉన్నటువంటి వ్యక్తులు. డేట్ ఆఫ్ బర్త్కి అది మ్యాచ్ కాకపోయినట్లయితే ఇవి చాలా పెద్ద పెద్ద సమస్యలుగా మారిపోతూ ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ చిన్న సమస్యలే పెద్దగా మారి ఆ తర్వాత జటిలమైనటువంటి సమస్యలుగా మారిపోతాయి. అలా జటిలమైనటువంటి సమస్యలుగా మారి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది అది. ఆ రకంగా కూడా మళ్ళీ కోర్టులకు వెళ్ళడం, కోర్టు కేసులు, అలాగే డైవర్స్ కేసులు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళ లైఫ్లో చాలామందిలో డైవర్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, లేదా వేరే వేరే కారణాల వల్ల, లేదా ఎవరికైనా లైఫ్ పార్ట్నర్లు ఇద్దరులో ఎవరికో ఒకరికి యాక్సిడెంట్లు అవ్వడం వల్ల కానీ, కొంతమందిలో అనారోగ్య కారణం వల్ల కానీ, వాళ్ళలో డెత్ కారణం వల్ల కానీ సపరేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ 36 నెంబర్ వలన ఆపోజిట్ సెక్స్ వారి వల్ల ఇబ్బందులు వస్తాయి మళ్ళీ. అంటే స్త్రీలలో ఈ 36 నెంబర్ ఉంటే పురుషుల వల్ల, అదే పురుషుల్లో కూడా ఈ 36 నెంబర్ ఉంటే స్త్రీల వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. వాటి వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఈ 36 అనేటువంటి నెంబర్ ఉండటం వల్ల వైవాహ జీవితంలో అసంతృప్తికరంగా ఉంటుంది. చాలామందిలో వైవాహ జీవితం సక్రమంగా ఉండదని చెప్పొచ్చు. అలాగే వీరికి సాధారణంగా మంచికన్నా చెడు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనుకున్నాం. అట్లాగే ఈ కృష్ణవేణి అనేటువంటి పేరులో ఈ 36 నెంబర్ ఒకటే కాకుండా ఇంకా చాలా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. మనం అనాలజీ చూసినట్లయితే ఈ 36 నెంబర్లో ఇక్కడ కృష్ణవేణి అనేటువంటి పేరులో 11 అక్షరాలు ఉన్నాయి. 11 అంటే 2, 36 నెంబరు అంటే 9, 2/9 కాంబినేషన్ అనమాట. అంటే 11 అక్షరాలకి 36 నెంబర్ అనేది ఇది మంచి కాంబినేషన్ కాదు, 2/9 కాంబినేషన్.
ఇది కూడా చెడునే చూపిస్తుంది. నెగిటివ్ ఫలితాలు ఉంటాయి, అంటే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే మన ఈ 36లో మనం ఓవెల్స్ చూసినట్లయితే 1, 2, 6, 7, 8 ఎనిమిది తీసేసినట్లయితే 28 వస్తుంది. 28 అంటే 1, 2+8, 10, 8 అంటే 8/1 కాంబినేషన్. ఈ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ కాదు. 8/1 కాంబినేషన్ అనేది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 8/1 కాంబినేషన్ అనేది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. 2/9 అనేటువంటిది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి 2/9 కాంబినేషన్లో. సో ఇక్కడ ఈ మళ్ళీ 3/6 కాంబినేషన్, ఇక్కడ ఇదొక నెగిటివ్, ఇదొక నెగిటివ్, ఇదొక నెగిటివ్. అట్లాగే కృష్ణవేణి అనేటువంటి పేర్లో మనం చూసినట్లయితే ఇది ఒక నదికి సంబంధించినటువంటి పేరు. సాధారణంగా స్త్రీలకి నదులకి సంబంధించినవి, నదులు, సరస్సులు, తర్వాత పర్వతాలు, కొండలు, వీటికి సంబంధించినటువంటి పేర్లు పెట్టుకోకూడదు. అటువంటి పేర్లు పెట్టుకుంటే జీవితంలో దుఃఖం, బాధలు, ఈది బాధలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. మిగతా అన్నీ బాగున్నా ఇలాంటివన్నీ ఏదో ఒక రూపేణా ఏదో ఒక కారణాల వల్ల దుఃఖం అటు అనేది ఈతి బాధలు అనేటువంటి అలాగే సాక్రిఫైస్ లైఫ్గా ఉంటుంది అన్నమాట. సో అటువంటి పేర్లు ఆడవాళ్ళు ఈ సరస్సులకి, నదులకి, పర్వతాలకి సంబంధించినటువంటి పేర్లను కూడా సాధారణంగా పెట్టుకోకుండా ఉంటే మంచిది అన్నమాట. అదొక నెగిటివ్ ఉంది. ఈ రకంగా మనకి ఈ పేర్లు చూస్తే 4-5 రకాలుగా నెగిటివ్స్ కనిపిస్తున్నాయి. అంతేత నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది ఈ పేర్లు, కాబట్టి చెడు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ప్రతికూల ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకనే వేళలో చాలా సాధారణంగా కృష్ణవేణి 36 నెంబర్లో సాధారణంగా శాంతి కన్నా అశాంతి ఎక్కువగా ఉంటుంది, మంచి కన్నా చెడు ఎక్కువగా జీవితంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నామసంఖ్యని మార్చుకుంటే మంచిది అన్నమాట. ముఖ్యంగా వీళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి సాధారణంగానే. కొంతమందిలో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి, ఎందుకంటే 2/9 కాంబినేషన్ ఉంది, అలాగే 3/6 కాంబినేషన్ ఉంది. కాబట్టి చాలామందిలో చిన్న వయసు నుంచే కూడా దీర్ఘకాలంగా బాధించేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో ఈ 36 కాంబినేషన్ వల్ల, 3/6 కాంబినేషన్ వల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ రకంగా చాలా రకాలైనటువంటి నెగిటివ్స్ ఉన్నాయన్నమాట. అయితే ఈ నెంబర్ అనేటువంటిది, ఈ 36 అనేటువంటి నెంబరు కుజుడికి సంబంధించింది కదా. ఈ కుజుడికి సంబంధించినటువంటి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో 9, 18, 27 ఈ తేదీల్లో పుట్టినట్లయితే వాళ్ళకి కొంచెం అనుకూలంగానే ఉంటుంది. సమస్యలు వస్తాయి, ఇక్కడ 3-4 నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు అయితే వస్తాయి. టోటల్ నెంబర్ 9 అనేది మ్యాచ్ అవుతుంది వీళ్ళకి, కాబట్టి అనుకూలంగా ఉండి సమస్యలు ఏమైనా వచ్చినా వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి ఉంటుంది, లేదా వాటిని సర్దుకుపోయేటువంటి మనస్తత్వం, వాటిని పక్కన పెట్టి ఏదో రకంగా జీవితాన్ని గడిపేయడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా సమస్యలు అనేటువంటివి మరుగున పడిపోతూ ఉంటాయి, ఆ రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయినప్పుడు సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యలు పైకి రావు, బయటికి రాకుండా సర్దుకుపోయేటువంటి మనస్తత్వం కలిగి ఉండటం, ఏదో ఒక రకమైన అలా అడ్జస్ట్ అయిపోయే లైఫ్లో వెళ్ళిపో నడుస్తూ జరుగుతూ ఉంటుంది. అట్లాగే మనకి మిగతా నెంబర్లకి కొంతవరకు తటస్థంగా ఉంటుంది. అదే మనం చూసినట్లయితే పూర్తి చతుర్ సంఖ్యలు అయినటువంటివి ఉన్నాయి. చంద్రుడికి సంబంధించింది కానీ, కేతువుకు సంబంధించింది కానీ, చంద్రుడికి సంబంధించినటువంటి 2 కానీ 11 కానీ 20 కానీ 29 కానీ, అట్లాగే కేతువుకు సంబంధించింది 7 కానీ 16 కానీ 25 కానీ. ఈ తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ కృష్ణమైన అనేటువంటి పేరు పెట్టుకున్నా, లేదా ఈ 36 నెంబర్లో పేరు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ అయినటువంటి అతి కొద్ది కాలంలోనే సపరేషన్ అయిపోతారు ఫ్యామిలీలో. చాలా ఇబ్బందులు వస్తాయి, ఏవో రకరకాలైనటువంటి ఇబ్బందులు వచ్చి వీళ్ళకి సపరేషన్ అవ్వటం. అంతేత పర్సనల్ లైఫ్లో వీళ్ళకి చాలా వరకు డ్యామేజ్ ఉంటుందని చెప్పవచ్చు. అలాగే వైవాహ జీవితంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. వైవాహ జీవితం అంత సంతృప్తికరంగా అయితే ఉండదు, చాలామందిలో సక్రమంగా కూడా ఉండదు. సో ఈ రకమైనటువంటి నెగిటివ్స్ చాలా ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా ఈ పేర్లో నా కరెక్షన్, నేమ్ కరెక్షన్ చేసుకుంటే టెంపరీగా రిలీఫ్ ఉంటుంది. అంత ఎక్కువ కాలం అయితే అది రెమెడీ కాదు. జీవితాంతం మనకి పూర్తిగా జీవితకాలం అంతా కూడా హ్యాపీగా ఉండాలి, ఈ సమస్యలు అనేటువంటివి ఏమీ ఉండకూడదు అన్నప్పుడు
మన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి, డేట్ ఆఫ్ బర్త్కి, డెస్టినీ నెంబర్కి కూడా అనుకూలంగా పేర్లో మార్పు చేసుకోవాలి. పూర్తిగా నేమ్లో చేంజ్ చేసుకున్నట్లయితే ఆ డేట్ ఆఫ్ బర్త్కి, డెస్టినీ నెంబర్కి అనుకూలంగా ఉండేటట్లుగా ఎప్పుడైతే న్యూమరాలజీ ప్రకారం పేర్లో మార్పు చేసుకున్నామో అప్పటి నుంచి కూడా ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇది ముందుగానే ఇండికేట్ చేస్తుంది కాబట్టి ముందుగానే తెలుసుకుని ఈ కృష్ణవేణి అనేటువంటి పేరులో ఉన్నటువంటి వ్యక్తులు ఈ డేట్ ఆఫ్ బర్త్లోకి మ్యాచ్ అయినప్పటికీ కూడా సమస్యలు ఉంటాయి. ఈ 36 అనేటువంటి దాంట్లో ఇది మంచి కాంబినేషన్ సంఖ్య కాదు. కాబట్టి ఎవరైనా సరే దీన్ని గ్రహించి వాళ్ళ పేర్లో మార్పు చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మంచి బ్రైట్ లైఫ్ని చూస్తారు, అదృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారని మాత్రం చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.